తండ్రికి తగ్గ తనయుడుగా ప్రజా సేవకి అంకితమై నిత్యం ప్రజల్లోనే ఉంటూ ప్రజా కష్ట సుఖాలను తెలుసుకుంటూ గడప గడప తిరుగుతూ పాదయాత్రతో నిజమైన నాయకుడు అనిపించుకుంటున్నాడు రవికుమార్ యాదవ్ చిన్న వయసులోనే తండ్రి భిక్షపతి యాదవ్ వేసిన ప్రజాసేవ బాటలో నడవడమే కాకుండా వినూత్నమైన ఆలోచనకు శ్రీకారం చుట్టారు వినాయక చవితి పండుగను పురస్కరించుకొని పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఇరవై వేల మట్టి గణపతులను ఉచితంగా పంపిణీ చేస్తూ ఎందరికో ఆదర్శంగా నిలుస్తూ ఉన్నారు నవయువ నాయకుడు రవికుమార్ యాదవ్ మట్టి గణపతిని పూజించి పర్యావరణాన్ని కాపాడుకుందాం ప్రకృతిని ఆరాధించి సాంప్రదాయమే హిందూ ధర్మమంటూ పిలుపునిస్తూ మట్టి విగ్రహాల విశిష్టతను నేటి సమాజానికి తెలియజేస్తూ ఉన్నారు మట్టి గణపతిని పూజించి ఆ తర్వాత చెరువుల్లో నిమజ్జనం చేయడం వల్ల నీటిలో ఉన్న మలినాలు తొలగి స్వచ్ఛమైన నీరుగా మారే గొప్ప సాంప్రదాయమే మన దేశ సాంప్రదాయం అంటూ మన ప్రతి సాంప్రదాయం వెనుక సైన్స్ కూడా ఉందంటూ నేటి యువతకు తెలియజేస్తున్నారు అలాగే కెమికల్ కి సంబంధించి కలర్స్ వాడిన గణపతులను నిమజ్జనం చేసినప్పుడు అవి ఎంతో కలుషితాన్ని క్రియేట్ చేస్తాయని ప్రకృతి ఒడిని కాపాడుకుందామంటూ తెలియజేస్తున్నారు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రవికుమార్ యాదవ్ ఆయన చేస్తున్న పనులను చూసి షేర్లింగంపల్లి నియోజకవర్గ ప్రజలు ఇలాంటి యూత్ నాయకుడు గద్దెనెక్కితే మరెన్నో గొప్ప ఆలోచనలతో నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని ఆకాంక్షిస్తూ ఉన్నారు